హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థకి ఏం తెలుసు మన బాలయ్య చెప్పేది వినండి హెచ్ఎం టీవీ స్క్రోలింగ్ హీరో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు కరోనాకు వ్యాక్సిన్ రాలేదు ఇక ముందు కూడా రాదు వ్యాక్సిన్ వస్తుంది అంటున్నారు అది నిజం కాదు అసలు వ్యాక్సిన్ వచ్చే అవకాశమే లేదు జాగ్రత్తగా ఉండడమే ముఖ్యం సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇది సోషల్ మీడియాలో కనిపించిన ఓ తాజా వార్త అవును బాలయ్య భోళయ్య అనగా భోళా మనిషి తనకు తెలిసిన నిజమేదో అర్థం కాని అబద్ధమేదో దాచుకోడు కొండబద్దలు కొట్టేస్తాడు వేరే హీరోల్లాగా నంగి నంగి మాటలు నీతి సూత్రాల వల్లింపు తనకు చేతకావు ఫటాఫట్ ధనాధన్ అవును మరి బాలయ్య ఈ అంచనాకు వచ్చాడంటే ఏదో ప్రాతిపదిక ఉండాలి ఏంటది ఆ లోతుల్లోకి వెళ్లడం అనవసరం ఆఫ్టర్ ఆల్ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్కు బాలయ్య కన్నా ఎక్కువ తెలుసా వచ్చే ఏడాది వ్యాక్సిన్ వచ్చే అవకాశాలున్నాయని ఏదో అంటాడు అమెరికాపై పైచేయి చూపించడం కోసం ఆ పుతిన్ ఏవో స్పుత్నిక్ వ్యాక్సిన్ గురించి ఏదో సొల్లు చెబుతాడు నా బిడ్డకు వ్యాక్సిన్ వేయించామో అంటాడు అంతేందుకు ఈ బాలయ్యకు దూరం దూరం చుట్టాలే కదా భారత్ బయోటెక్ వాళ్ళు వచ్చే ఏడాది గ్యారంటీ అంటున్నారుగా ఆల్రెడీ ప్రొడక్షన్ ప్లాన్లో ఉన్నారుగా నో బాలయ్య కన్విన్స్ అయితే తప్ప జనానికి చెప్పడు ఆ మోదీకేం తెలుసు బాలయ్య కన్నా బుర్ర ఎక్కువ ఉన్నాడా కాదు కదా ఆయన ఏదో వ్యాక్సిన్ సక్రమ పంపణీ కోసం ప్లాన్లలో ఉంటాడు అరే భాయ్ వ్యాక్సిన్ రాదు చెబితే నీకు అర్థం కాదా అంటాడు బాలయ్య ప్రపంచంలోని అనేక దేశాలు వ్యాక్సిన్ కోసం కింద మీద పడుతున్నాయి కానీ నిజమేంటో బాలయ్యకి తెలుసు కాదంటే తన వియంకుడు కమ్ బావ కమ్ తన పార్టీ అధినేత చంద్రబాబుకు తెలుసు తను బయటపడడు బాలయ్య బయటపడతాడు అంతే తేడా తను పెత్తనం చేసే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు వ్యాక్సిన్ గట్రా పరిశోధనల్లో ప్రవేశం లేదు కానీ లేకపోతే ఇప్పటికే బాలయ్య తాడోపేడో ఇంకా నిర్దిష్టంగా తేల్చేసేవాడు ఏదో ఇప్పుడు ప్రజల శ్రేయస్సు దృష్ట్యా వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు లేవోయ్ అని చెబుతున్నాడు ముందు జాగ్రత్తలే మంచివి అంటున్నాడు ఏమోయ్ చిరంజీవి నువ్వు మాస్కులు గట్రా లేకుండా విశ్వనాథ్ వంటి దర్శకులను కలిసి వాళ్ళ ప్రాణాలని రిస్కులో పెట్టేయకు ఆచార్య వంటి సినిమాల షూటింగుల్లోనూ జాగ్రత్త బ్రదర్ అన్నట్లుగా మాట్లాడుతున్నాడు అఫ్ కోర్స్ తను కూడా బోయపాటి సినిమా షూటింగ్కు త్వరపడుతున్నాడు ఆ హీరోయిన్ల సంగతి ఎటూ క్లియర్గా తేలడం లేదు కానీ లేకపోతే దట్టమైన మాస్కులు ఏడెనిమిది అడుగుల దూరంలో రొమాంటిక్ డాన్సులు చేసి అలరించేవాడే నిమ్మకాయలు కోడి మెడకాయలు చుట్టూ పెట్టుకొని అఘోర వేషంలో అదరగొట్టేవాడే ఇంతకీ వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు లేవని ఆయన చెవుల్లో ఊదింది ఎవరు అంటారా సస్పెన్స్ బోయపాటి క్రొత్త సినిమా కథ స్థాయి సస్పెన్స్ అసలే కసికసిగా ఉన్నాడు ఆయన డిస్టర్బ్ చేయకండి ప్లీజ్